సార్, అసలు దేవుని అధికారం అంటే ఏంటి? దేవుని అధికారము అంటే, అధికారము అనేది వారికి ఉన్నటువంటి సామర్థ్యం, లేకపోతే వారికి ఉన్నటువంటి శక్తి, వారికి ఉన్నటువంటి బలం, లేకపోతే వారికి ఉన్నటువంటి గొప్పతనం, ఇలాంటి వాటిని బట్టి వారు ఉన్నటువంటి స్థితిని తెలియజేసేది. అలాగే దేవుని అధికారం కూడా దేవునికి ఉన్నటువంటి గొప్పతనం, దేవునికి ఉన్న సామర్థ్యం, ఆయన యొక్క కార్యాలు చేయగలిగినటువంటి ఎబిలిటీస్ అన్నిటిని బట్టి దేవుని యొక్క అధికారము అనేటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి ఎలాంటివి ఏంటంటే మనం చెప్పడం కష్టం. ఒక రకంగా మనం ఇవి అనుభవిస్తూ ఉన్నప్పుడే అర్థమవుతాయి. దేవుని అధికారానికి మనం లోబడ్డామని మనకి ఎలా తెలుస్తుందండి? దేవుని అధికారానికి లోబడేటట్టుగా చేయడం కోసమే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చిందా. యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య రూపంలో దేవుడే ఈ ప్రభువుగా యేసుక్రీస్తువుగా ఎందుకు వచ్చారు అంటే, బైబిల్లో ఒక చక్కటి మాట కొలస్సులకు రాస్తూ పౌలు అంటాడు. ఏమంటాడంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అనే పదం ఉపయోగిస్తాడు. అంటే మానవ జాతి అంతా కూడా అంధకారం క్రింద ఏమై ఉంది అంటే లోబడి ఉంది. ఆ అంధకారం అనేది వీళ్ళని గైడ్ చేస్తుంది, లేకపోతే లీడ్ చేస్తుంది. ఇది దేవుడికి చూశాడు. అంటే వాస్తవంగా మానవ జాతి మొత్తం కూడా సాతాను యొక్క ప్రభుత్వం కింద ఉంది. అంటే సాతాను ఏం చెబితే చేస్తాను. అయ్యా మనకు కనబట్టలేదు కదా సాతాను అంటే, అదృశ్యమైనటువంటి శక్తి కాబట్టి మనకు కనబడదు, మన మనస్సును ప్రేరేపిస్తారు. కాబట్టి మనుషులను చెడుకు అలాగే దేవునికి దూరంగా నడిపించడమే దయ్యం యొక్క, లేకపోతే సాతాను యొక్క ప్రాథమికమైన పని. మనస్సులను ఏదో ఒక విధంగా దేవునికి దూరంగా నడిపించడం, ఈ ప్రక్రియ చేయడానికి వాడు ట్రై చేస్తాడు. కనుక ఇలాంటి ధోరణిలో ప్రపంచం అంతా ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు తన అధికారం క్రిందకు మనుషులను తెచ్చుకోవాలనుకుంది. ఆ ప్రక్రియలో భాగంగా తానే భూమి మీద నరావతారిగా వచ్చాడు. అదే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆ దానిలో నుండి ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, దేవుడిగా వారి జీవితంలో స్వీకరిస్తారో, దేవుడిగా లోబడతారో, వారి జీవితం మీద నుండి ఏమవుతుంది అంటే సాతాను అధికారం తొలగిపోయి దేవుని అధికారం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇదొక ప్రొసీజర్. నిజంగా దీన్ని చేయాలి అంటే, ఒక రకంగా చెప్పాలంటే మనసు పెట్టి చేయాలి. బిజీ ప్రపంచంలో ఇవాళ అందరూ బిజీ కదమ్మా, ఎవరికి వాళ్ళు పరుగులు ఎత్తుతూ ఉన్నారు, సంపాదనే టార్గెట్ అనమాట. భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు స్పెండ్ చేసుకునే టైం కూడా కనబడటం లేదు, పిల్లలతో స్పెండ్ చేసే టైం కనబడటం లేదు. ఇలాంటి విషయాల మీద ఏంటంటే ఒక రకంగా మనసు పెట్టడం కష్టమే, కానీ మనసు పెట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది క్రిస్టియానిటీలో చేయడం అనేది జరుగుతాం.